ఏట్రా ఆలోచిస్తున్నావు? నిన్నే నేను పోయిన తర్వాత నా ఆస్తిలో 2 లక్షలు నా పిల్లానికి, 2 లక్షలు నా కీప్ కి, 1 లక్ష దానికి చెల్లికి చెందాలని విల్ రాశాను. ఎరిబాగులోడు అంటే ఫూల్ అనమాట. ఒరే మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? ఆ డబ్బులు ఎలా సంపాదించాలా అని. ఎలా సంపాదిస్తా? నేను ఎలాగెలాగ సంపాదించుకుంటాను గానీ నువ్వేంటి ఎలా వచ్చావు? ఎందుకు వచ్చానంటే నా సైడ్ బిజినెస్ నీకు తెలుసు కదరా. ఎందుకు తెలీదు? మీ మొబైల్ హాస్పిటల్ వాడి పడేసిన సిరంజిలు, సెలైన్ బాటిల్ కడిగి అమ్మేస్తుంటావు, అదే కదా నీ బిజినెస్? బయట వాళ్ళకి అయితే చెప్పను గానీ ఎరుబాగులాడు కాబట్టి నీకు చెబుతున్నారా? ఇప్పుడు ఆ పని మానేశా అంటే కడక్కుండా అమ్మేసుకుంటున్నావు అనమాట. ఇంత 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 అమ్మాయి ఇక్కడ ఏంట్రా? ఎవరన్నా వింటున్నారా? ఎవరు లేరులే. మన మొబైల్ హాస్పిటల్లో టాబ్లెట్లు, ఇంజక్షన్లు పక్కకు లాగేసి బ్లాక్లు అమ్మేసుకుంటున్నాను రా. నువ్వు బ్లాక్లు అమ్మితే నాకేటి, వైట్లు అమ్మితే నాకేటి? అందుకే నిన్ను ఎరుబాగులోడు అంటుంది. రే ఈ పార్సిల్ తీసుకెళ్ళి. తీసుకెళ్ళి రాజమండ్రిలో ఉడతాలోరాజ్ అని ఒకటి ఉంటాడు, ఆల్కాడ్ తోటలాడుకో మందుల షాప్ ఉంది, ఈ బాక్స్ తీసుకెళ్ళి అడిగిచ్చే. అలాగే. రే ఎరుబాగులాడ జాగ్రత్త రోయ్. జాగ్రత్తగానే ఇస్తాను. శ్రీరాముడు ఆంజనేయ స్వామి ఎలాగో నేను మీకు అలాగా ఎలాగ వెళ్తున్నాను కాబట్టి 2-3 పనులు ఉంటే చెప్పే చేస్తాను. ముందు పని చూడే, ఇదిగో 50 తీసుకెళ్ళి మందు కొట్టు ముందు. ఇక చూసుకోండి, అదే పని మీద ఉంటాను. చెప్పటం మర్చిపోయాను. ఏంటో? ఆ ఉడతా లవరాజు గారి షాప్ పక్కనే మిడతా నాగరాజు గారి షాప్ ఉంది, ఆడికి మనకి అస్సలు పడదు. ఈ పార్సల్ ఆడికి ఒకరోజు సరే నాకు అడ్రాయర్ కొట్టేస్తే ఆడి పెళ్ళం బ్రాత్ వేశాను నేను. మా ఇద్దరి మధ్య ఆ క్లాష్ ఇంకా రన్ అవుతూనే ఉందనుకో, అందుకే చెప్తున్నాను ఆడు కనీసం ఈ పార్సల్ ఇంకా ముట్టెట్టు వాసన చూడటానికి కూడా. అర్థమైంది కదా? అక్కడే ఆ షాప్ ముందే ఓ బ్రాంది షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి నేను ఇచ్చిన 50 మందు కొట్టేసి ఈ పార్సిల్ తీసుకెళ్లి ఆడికిచ్చేసి ఆడి దగ్గర షేక్ హ్యాండ్ తీసుకుని నువ్వు వచ్చేసాయి. ఇక చూసుకోమ్మేస్తాను. మాణిక్యం గారు వచ్చారు, పట్టిసే మాణిక్యం గారు వచ్చారు. భయపెట్టాయో బాబు? నమస్కారం మాణిక్యం గారు. నమస్కారం. నమస్కారం. మందులన్నీ వచ్చినట్టేనా? వచ్చినట్టంటే వచ్చినట్టేనండి. ఆడంలో ఏమైనా తేడా పాడాలు ఉన్నాయట్రా? చిల్లి పిల్లలు మాట్లాడుతున్నారండి తమరు. ఏమండే నేనుండగా తేడా పాడాలు ఎలా వస్తాయండి? అవునరా, నీలాంటి నికార్సైన జనాలు ఉండబట్టి ఈ మొబైల్ హాస్పిటల్ ఏమాత్రం నడుస్తుంది. ఇక పని మొదలెడదానరా. సామూర్తి గారు వచ్చి యాడైంది. సామూర్తి గారా? ఆయన ఎవరండే? ఎవరంటావేంటి? మన డాక్టర్ అమ్మగారి కుటుంబానికి బాగా కావాల్సిన మనిషి. నాకు బాగా తెలుసులే. నువ్వు ఉండహే. సామూర్తి గారు చాలా రోజుల తర్వాత డాక్టర్ గారి ఇంటికి వస్తున్నారు. అదిగో వచ్చేసినట్టున్నారు. నమస్కారం అండి సామూర్తి గారు. నమస్కారం. ఏంటండి మంచి తెగ రంగు చేస్తున్నారు? ఊరుకోవయ్యా, అందరూ నలబడ్డారంటుంటేనా? నలుపు రంగు కాదా? ఏమే ఉండవా యదవ గోలా. ఇంతకీ ఎవరండి? ఈయన నా మేనల్లుడు శ్యాంప్రసాద్ అయ్యా. అమెరికాలో MS చేశాడు, పెద్ద డాక్టర్. మాతృదేశం అంటే మమకారం ఎక్కువ, అందుకనే ఇక్కడ సెటిల్ అవుదామని వచ్చాడు. ఒరేయ్ ఇక పోతే ఆయన పేరు పట్టిసేమ మాణిక్యం గారా, ఈ మొబైల్ హాస్పిటల్ వర్కర్స్ అందరికి హెడ్ వీళ్ళంతా బాడీ. అబ్బాయి గారు చాలా సిల్లీ పిల్లలా ఉన్నారు. ఈ అమ్మాయి మొబైల్ హాస్పిటల్ లో నర్సు, పేరు సుందరి. పూర్తి పేరు పచ్చిగోళ్ల సత్య సుందరి. మనిషే కదండి, మనసు కూడా చాలా మెత్తన. కావాలంటే ఏ టైప్ టెస్టింగ్ అయినా చేసుకోవచ్చు. ఏమనుకోరు మా కాబోయే ఫ్యామిలీస్. అది సర్లేగానే ఇతను సరంగు తాతారావు. ఈ మొబైల్ హాస్పిటల్ డ్రైవర్ అండి. డ్రైవర్ కాదు హే, కెప్టెన్. ఏమంటే అబ్బాయి గారు డ్రెస్ చూస్తుంటే తెలియట్లేదు. అవునవును. ఏంటండి అవునవును, వీడు యూనిఫామ్ చూసి మోసపోకండి. ఫ్లాష్ బ్యాక్ లో వీడు షిప్ లో కప్పులు కడిగేవాడు, అక్కడ పనిలోంచి తీసేస్తే ఒత్తు ఒత్తు ఉత్త చేతులతో రావడం ఎందుకని కెప్టెన్ డ్రెస్సులు దబ్బుకొచ్చేసాడు. అది చూసి కెప్టెన్ గారి పెళ్ళం సముద్రంలోకి దూకేసిందండి. డ్రెస్ దబ్బడం చూసా? కాదు, మొదటిసారి కెప్టెన్ ని డ్రెస్ లేకుండా చూసి పాడు. ఏ పాట పాడును? ఇకపోతే మన పేరు మెండా ముచ్చమండి. ఈ లాంచీ ఇలా ఉందంటే దానికి కారణం మనవేనండి సారు. అంటే తయారు చేసి నువ్వేనా? వీడికంత సీన్ లేదండి, వీడిది క్లీనింగ్ సెక్షన్. మరి నువ్వు? నా పేరు సత్యరాజ్ అండి. ఈ హాస్పిటల్ కి సింగిల్ కాంపౌండర్. డాక్టర్ లేనప్పుడు మేనేజ్ చేస్తుంటాం అన్నమాట. అవునండి, ఈ సొందరి 2-3 సార్లు మేనేజ్ చేశాడు. ఈయన అడుగుతుంది పేషెంట్ల గురించి. మీరు చెప్పింది నిజమేనండి, డాక్టర్ లేనప్పుడు నేనే డాక్టర్. అర్థమవుతుంది కానీ సత్యరాజు. ఏంటండి ఇంతకీ హోటల్ లో ఏం బాగుంటుందిరా? అంట్లతో కాంతం అండి. షాక్ కొట్టినోళ్ళ అలా ఉండిపోయావు. టయానికి వెళ్ళపోతే వరలక్ష్మమ్మ గారు ఊరుకోరు. వరలక్ష్మి గారు అంటే గోపిక వాళ్ళ అమ్మగారు, అందరికీ ఆకలి తీర్చే అన్నపూర్ణేశ్వరి గారు. ఆవిడికి అలసటా ఉండదు, ఆ చేతికి విశ్రాంతి ఉండదు, ఎప్పుడు వండి పెడుతూనే ఉంటుంది. వండి పెట్టడంతోనే ఊరుకోరండి చెల్లమ్మ గారు, పెట్టింది తినకపోతే దద్దుర్లో చెల్ల కొట్టేస్తారు. ఏ ఉమా, నీ ఉడ్బి ఏమంటున్నాడే? పెళ్లికి పిలుస్తావా, సీక్రెట్ గా చేసేసుకుంటావా? సుందరి ఏంట్రా, మ్యారేజ్ అయ్యాక హనీమూన్ కి ఏ కంట్రీ వెళ్దాం? ఇదిగో రేయ్, నేను అసలే మంచిదాని కాదు. అందుకే కదా నేను ట్రై చేస్తున్నాను. నమస్కారం అమ్మా. నమస్కారం సామూర్తి గారు, రండి రండి. నమస్కారం అండి. అయ్యో
నాకెందుకు బాబు నమస్కారం? నాకట్టండి అమ్మగారు. తప్పురా, అలా అడిగి నమస్కారం పెట్టించుకోకూడదు. నమస్కారం కాదండి, టిఫిన్ అమ్మగారు. నీ ఒక్కడికే కాదు, అందరికీ పెడతాను, కూర్చోండి. ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో అందుకే మీ చేతి వంట తినే అదృష్టం పట్టింది వీళ్ళకి. తినేవాళ్ళుంటే వండి పెట్టడానికి ఏం భాగ్యం సామూర్తి గారు. ఆహా, వాసన చూస్తేనే కడుపు నిండిపోతుందండి. వాసన చూస్తే కడుపు నిండదురా, తింటే నిండుతుంది. అయ్యో బాబో, ఇన్నిట్లీ ఏంటండి? ఏ సరిపోవా? మాట్లాడకుండా తింటాం బెట్రోలే. ఎలాడవ గోళ మీరును. ఆహా, పలారం ఏం రుచిగా ఉంది చెల్లమ్మ గారు. అసలు మీ చేతిలో ఏముందండి? గరిట. బాళ్ళెవరే, అది గరిటె కాదండి, మంత్రదండం. లేకపోతే వీటికి ఇంత రుచి ఎందుకు వస్తుంది? మీరు పోవడపోయిన అమ్మగారు పెట్టేస్తారులే. నువ్వు నోరుమయ్యవా. మాణిక్యం గారు, బల్లి పడిందండి. పంచాంగం చూసి ఏం వద్దో చెప్పగలరా? బల్లే, ఎందులో పడింది? నేను మీరు తిన్న సాంబార్లో. ఒకటేసుకోరా. అబ్బే వద్దండి అమ్మగారు, ఒకటే కదరా. ఒకటే ఏంటి, ఆరేయండి. వీళ్ళందరినీ సొంత బిడ్డలా చూసుకుంటారు. చూసావరా సత్యరాజు, మన డాక్టర్ అమ్మగారిని కాఫీ కొట్టేసి శ్యామ్ ప్రసాద్ గారు కూడా మొబైల్ హాస్పిటల్ పెడుతున్నారంట. అలాంటి గొప్ప ఆలోచనలు మా లాంటి మంచాళ్ళ కాక మరెవరికి వస్తాయండి? ఏమండి, నా మటుకు నన్ను చూసుకోండి, ఫ్లాష్ బ్యాక్ లో పాలు అమ్ముకునేవాడిని. అలాగా మరి ఇప్పుడు ఎందుకు మానేశావరా? కల్తీ పాలు అమ్ముతున్నాడని జనానికి తెలిసిపోయిందండి. ఈ కల్తీలు కిల్తీలు చేయటం మా ఇంట వంటలేదండి. మరైతే అంత మంచి వ్యాపారం ఎందుకు మానేశావరా? సేవ చేయాలని, అందుకే ఈ కాంపౌండర్ అవతారం ఎత్తాను. దీనివల్ల ఎంత లాభపడ్డానో తెలుసా? లాభపడ్డావా? అదేనండి ఆత్మసంతృప్తి. దాని మించిన లాభం ఏముంది చెప్పండి? ఏట్రా, ఇది డెడ్ బాడీయా? కాదో, కొత్త బాడీయా. ఎవరిది? నాదే. ఈ పార్సిల్ అక్కడ ఇవ్వకుండా ఇక్కడికి ఎందుకు తెచ్చాడు? ఎక్కడికి ఎలా వచ్చావురా? మీరు ఇచ్చిన డబ్బులతో కోటర్ వేసాను. అక్కడ దాకా మ్యాటర్ క్లియర్ గానే ఉంది. ఈ పార్సిల్ దగ్గరికి వచ్చేసరికి తెగ కన్ఫ్యూజన్. దీన్ని ఉడత లోవరాజ్కి ఇవ్వాలో మిడతా నాగరాజ్కి ఇవ్వాలో చెప్పండి. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. మీరు ఇచ్చిన డబ్బులతో మన దాగి మీకు అన్యాయం చేయలేను. దీన్ని ఉడత లోవరాజ్కి ఇవ్వాలో మిడతా నాగరాజ్కి ఇవ్వాలో చెప్పండి. మిమ్మల్ని ఇదిగో, ఇది ఉడతాకి ఇవ్వాలో మిడతాకి ఇవ్వాలో చెప్పండి. మీ దగ్గర తీసుకొని మీకే ఇస్తే నా గొప్ప ఏముంది? దండం పెడతాను, వెళ్ళిపోరా. నువ్వు పేరసన్ ఎవరో తెలియాలి, నేను కదలా. ఆ బాక్స్ లో ఏముందంటరా? అర్థం చేసుకో. అర్థం కాకే కదా మీ దగ్గరికి వచ్చాను. ఇది ఉడత లోవరాజ్కి ఇవ్వాలా మిడతా నాగరాజ్కి ఇవ్వాలా? అరే పాలరాజు, బీట్ నగదా డ్రమ్స్ సరిగ్గొట్టేయాలి. మరి కొత్త డ్రమ్స్ కొనుక్కోడానికి డబ్బులున్నాయా? నార్మీ హే, నేను చెప్పేది బీట్ గురించి. వీడికి బీట్ కంటే అమ్మాయిలకి బీట్ కొట్టే బాగా తెలిసారా? నేను రెడీ, గోపి వచ్చేస్తే రిహర్సల్ స్టార్ట్ చేయొచ్చు. వచ్చేసా? వచ్చి సుఖమేంటి, రికార్డ్ ఇట్టు. అబ్బాబా, గాలట్లేదు ఫ్యాన్ వేచ్చుగా. ఓకే ఓకే. చెప్ప పెట్టకుండా ఫ్యాన్ వేసేస్తారేంటి? ప్రాక్టీస్ విగ్గేం దూరా యదవా. ప్రాక్టీస్ కదా అని ధోని గాడ్ పెట్టుకోవడం మానేస్తాడేంటి? ఎందుకి నా విగ్ ఎక్కడ? ఇక్కడ. ఒరేయ్, విగ్గుతో కీబోర్డ్ దుడుస్తావేంట్రా? కీబోర్డ్ తోటి విగ్గును తొడలేం కదరా. ఒరేయ్, ఆడి కిరీట్ ఆడు మోహన్ బారే, రిహార్సల్ స్టార్ట్ చేద్దాం, తీసుకో. రెడీ, 1 2 3 4. జగడమే, ఎవడరా పోగ్రీలో పాట పాడాడు? నేనే. పోలీసుడు? సారీ అండి, మీ దగ్గర టాలెంట్ ఉండొచ్చు, మా దగ్గర వేకెన్సీ మట్టుకు లేదు. నేను వచ్చింది పాడటానికి కాదురా. మరి వాయించడానికి అండి? అవును, ఇంట్రాగేషన్ చేసి మిమ్మల్ని వాయించడానికి. ఏంటండి? మొన్న నైట్ ఏరియాలో కాక్ సావిత్రి మర్డర్ జరిగింది, దానికి మీకు సంబంధం ఏంటి? అందుకేనా మర్డర్ చేశారు? మర్డర్ చేయటం ఏంటండి? యాక్ట్ చేయకు, చెప్పండి అసలు మీరేం చేస్తుంటారా? పెళ్లికి పేరెంటాలకి పాటలు పాడుతుంటామండి. అంటే మీరు నాలాగా మ్యూజిక్ లవర్స్ అన్నమాట? ఆఫ్ కోర్స్. ఫేస్ చూస్తుంటే గొడుగులు బాగా చేసేవాళ్ళు ఉన్నాం. నీ పేరేట్రా? పాలరాజ్. నా బీట్ ఎలా ఉంది సార్? కత్తితో మటన్ కొట్టినట్టు ఉంది. కరెక్ట్ గానే చెప్పాడు. నీ పేరేట్రా? కీబోర్డ్ సుధాకర్ అండి. ఏదో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అన్నట్టు చెప్పావు. నా ప్లేయింగ్ ఎలా ఉందో చెప్పలేదు. కరెంట్ బోర్డు మీద స్విచ్ నొక్కినట్టు ఉంది. నీ కరెక్ట్ గానే చెప్పాడు. నీ గొడవ ఏంట్రా? ఇప్పటికింకా నా వయస్సు నిండా 16, చీటికి మాటికి పీకేస్తూ చుట్టూ కుర్రాళ్ళే. నన్ను ఆడపాటలు బాబ్జీ అంటారండి. ఫిమేల్ వాయిస్ తో పాడటం నా స్పెషాలిటీ. ఆఫ్ కోర్స్ మేల్ వాయిస్ తో కూడా పాడగలను అనుకోండి. అది కూడా ఫిమేల్ వాయిస్ లాగే ఉంటదండి. నీ పేరేంటి? గోపి సార్. ఎస్వి బాలసుబ్రమణ్యం, హరిహరన్, జేసుదాస్ అన్ని ఈడేనండి. మరి గోపి అన్నం ఏంటి? పేరు గోపి అండి. పాడాడంటే వాళ్ళందరినీ మైమర్పిస్తా అండి. మా ఆర్కెస్ట్రా మెయిన్ సింగర్ అండి, వానర్ కూడా. నువ్వేం చేస్తుంటావు? ఈ ఆర్కెస్ట్రా ఫుల్ టైం మేనేజర్ అండి. పార్ట్ టైం ఏం చేస్తుంటావు? నా భార్యతోనే సంసారం చేస్తుంటా అండి. ఇంతకీ ఆ మటర్ గురించి మీకేమో తెలుసా? నాకు తెలుసా? ఎలా తెలుసు? కమ్ ఆన్ స్పీక్ అవుట్. నేను పేపర్ లో చదివాను. ఏంట్రా కామెడీయా? ఏమండి సీరియస్ గా చెప్తున్నాను. వయలిన్లు మ్యాండలిన్లు వాయించుకు బతికేవాళ్ళం. వయలిన్స్ మడ్డర్స్ తో మాకు పని ఏంటండి? సారీ అయ్యా, నేనే మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. పోలీసులు కదా, నేచురల్. ఒక కళాకారుడి సాటి కళాకారుని అవమానించడం నా తప్పే. సారీ, కీప్ ఇట్ అప్. పర్లేదులేండి. సరి గమా పద నిస్సా కరో కరో యా జల్సా. టోనేట్ ఇలా ఉంది. సుధాకర్ ఎవరో చూడరా. హలో, నేను స్వయంప్రభని. రమాప్రభ తెలుసు, ఆంధ్రప్రభ తెలుసు. స్వయంప్రభ ఎవరు?
కర్నూలు బి క్యాంప్ నువ్వెవరు మాట్లాడేది? జేమ్స్ బాండ్. బ్రూక్ బాండ్ తెలుసు, రబర్ బాండ్ తెలుసు, మధ్యలో ఈ జేమ్స్ బాండ్ ఎవరు? గోపిగడి ఫ్రెండ్ నే. అడి ఫోన్ వస్తే ఫస్ట్ మాట్లాడేది మనమే. ఏ నీకు సెల్ లేదా? అమెజాన్ నీకెలా తెలుసు? తర్వాత చెప్తా, కానీ ముందు ఫోన్ గోపికి ఇవ్వు. అరే ఏంటి, దీన్ని నువ్వే కావాలంట? నేనా? హలో, ఎవరు? హాయ్ గోపి, ఎలా ఉన్నావు? రోజు రాత్రి నువ్వు కళ్ళకు వస్తున్నావు తెలుసా? పడుకోవటం అనే. అదేంటి గోపి, నే పడుకునేదే నువ్వు కళ్ళకి రావటం కోసం. అర్జెంట్ గా ఫోన్ పెట్టేస్తావా? ఏ నువ్వు చేస్తావా? నేను పెట్టమని ఏం చేయడానికి కాదు, నువ్వు అసలు చేయకుండా ఉంటానికి. అలా అంటావేంటి గోపి, నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు అంటే లేచిపోయి వచ్చేస్తా. ఊ అనకపోతే నిన్ను లేపకపోతా. ఇదేదో ఐటమ్ సాంగ్ లా ఉందిరా, కట్ చేయకపోతే మన పని పేతా సాంగే. ఏమండి వీర్వాళ్ళు, నా ఎర్రలంగా ఉంటుంది, తలుపు మీద ఏంటి? ఎలా బాత్రూంలోకి వెళ్ళాక నీకు లంగాల జాకెట్లు గుర్తుకొస్తాయి. ఇక్కడేం చేస్తున్నారా? గుడ్లు పెడుతున్నాను డాడీ. గుడ్లు పెట్టాను, నువ్వేమో కోడి పెట్టవా? కాదు డాడీ, మరి ఇంటి వాళ్ళు కోడి పెట్టిన గుడ్లు దొబ్బుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. ఏడిసేలా గానీ మేమలు అంగేలాగి. నాన్న సిగరెట్లు కలుస్తున్నాడు. నిజమా? ఎందుకు కలుస్తున్నారా? బీడీలు మానేశాను తెలుదా? నాన్న ఇది మందు తాగుతున్నాడు. నిజమా? ఆడి స్టోరీ నీకెలా తెలుసురా? ఇద్దరం కలిసే తాగుతున్నాం. అమ్మని రోజుకు క్వార్టర్ బాటిల్ మిస్ అవుతుంటే నా హెల్త్ కేర్ గురించి మీ అమ్మ దాచేస్తుంది అనుకున్నాను. ఇదా మిమ్మల్ని. టీచర్ గారా, ఏంటి ఎలా వచ్చారు? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మీరు నన్ను లవ్ చేస్తున్నారా? మా ఆవిడ ఒప్పుకోదేమండి. షట్ అప్. ఆ లవ్ లెటర్ నేను మీకు రాసింది కాదు, మీ వాడు నాకు రాసింది. అసలు నాకు లవ్ లెటర్ ఇవ్వడానికి నా వయసు ఎంత, వీడి వయసు ఎంత? మీ వయసు తెలియదు కానండి, ఈడు వయసు ఇంట్లో 8 సంవత్సరాలు, స్కూల్లో 10 సంవత్సరాలు, ట్రైన్ ఎక్కితే 5 సంవత్సరాలు, థియేటర్లో. నేనంటుంది ఈ వయసులో వీడికి లవ్ లెటర్స్ ఏంటి అని. నా సంగతాల ఉంచండి, నిన్న ఈవినింగ్ ఇంగ్లీష్ టీచర్ ని ముద్దడిగాడంటే. ఎరా, ఇంగ్లీష్ టీచర్ ని ముద్దడిగావా? సైన్స్ టీచర్ ఇవ్వలేదు మరి. అది అందుకే అడిగాడు మేడం. సారీ టీచర్ గారు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగనే ఉన్నాను. దాని సంగతి వదలండి డాడీ, బోర్ కొడుతుంది. ఐమాక్స్ కి వెళ్దాం, ఏంటి సూపర్ ఫిగర్స్ ఉన్నారు. ఇక్కడ స్వాతి ఆర్కెస్ట్రా ఇన్ఛార్జ్ రమణబాబు ఎవరు? నేనేనండి. చూస్తుంటే మీరు లాయర్ లా ఉన్నారు. అవునండి, నా పేరు లాయర్ లక్ష్మీనారాయణ. ఒక కేసు విషయం మాట్లాడడానికి వచ్చాను. ఎక్కడ నుంచి కొట్టుకొచ్చావు? లాయర్ కాదు, ఆ గడపలో వచ్చిన బ్రోకర్ లాగా ఉన్నారు. నోరుమయ్యదవా, మా వాళ్ళు ఉన్నది ఉన్నట్టే. కుర్రగాళ్ళు చాలా ఫాస్ట్ అండి. ఇంగ్లీష్ మీడియం కదండి. ఎవరండి ఈయన? నువ్వు బ్రోకర్ అనుకుంటున్నాడే, లాయర్ ఆయన మా ఆవిడండి. రండి రండి రండి, కూర్చోండి. కాఫీ పుచ్చుకుంటారండి? అలవాట్లేదు, బూస్ట్ ఉంటే ఇప్పించండి. అది మాకు అలవాటు లేదు. గ్లాస్ మంచిని పెట్టారా? లేదు. నాటి బాయ్స్. అసలు మ్యాటర్ ఏంటంటే, కోడూరు బుల్లెంకమ్మ గారు మీకు ఏమవుతారు? ఈయన గారికి పెద్దమవుతారండి. ఈ మధ్య పోయింది కాబట్టి ఏమవుతండి, అయితే దెయ్యం అవ్వాలి. అలాగా ఆవిడ పోతూ పోతూ విల్లు రాశారులేండి. స్వాతిలో సీరియల్ గాయించండి. రాసింది నవల కాదయ్యా విల్లు. గుళ్ళెంకమ్మ గారికి అమలాపురంలో 50 ఎకరాలు మాగాణి, సాగర్నాడులో 200 ఎకరాలు గరువు, ఎకరం స్థలంలో మండువాలోకి ఇల్లు, ఇంకా 7 వారాల నగలు, 800,000 రొక్కం ఉన్నాయి. ఇదంతా మాకెందుకు చెప్తున్నట్టు? మీకు గనక ఆడపిల్ల పుట్టి ఆ పిల్లకి ఆవిడ పేరు గనక పెట్టుకుంటే ఆవిడ ఆస్తి మొత్తం మీదవుద్ది. అదృష్టం సంగతి అలా ఉంచండి. అవును, మీకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కానీ చేయించుకున్నారా? అయితే ఆడపిల్ల పుట్టే యోగం ఉందన్నమాట. కష్టపడి కూతురు కంటే ఏ పక్కన్నోడి పిల్లలు దత్తత తీసుకుంటాం. మీరు దత్త రెడీ చేయండి. కాదయ్య బాబు, మీరు దత్తత చేసుకునే పిల్లకి కోర్టు వారు డిఎన్ఏ టెస్ట్ చేస్తే మీరు దొరికిపోతారు. అప్పుడు ఆస్తి రావడం కాదు, ఉన్నాస్తి కాస్త జప్తి అయిపోద్ది. చేత కంటే కూతున్నా కానండి కోర్టీశ్వరు రావండి. అప్పుడప్పుడు నేను ఫోన్ లో గుర్తు చేస్తానులే. కొంచెం కష్టపడవయ్యా బాబు, కొంచెం కోఆపరేట్ చేయాలి. వస్తాను మరి. అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు మమ్మీ. బంగారాలాంటి మాట అన్నావురా. ఏమండి బాల వాక్కు బ్రహ్మ వాక్ అంటారండి? మీరు అబద్ధాలు ఆడేయడానికి ఫిక్స్ అయిపోండి. ఈ రోజు నుంచి టెండూల్కర్ క్రికెట్ ఆడినట్టు, సానియా మిర్జా టెన్నిస్ ఆడినట్టు అబద్ధాలు తెగ ఆడేస్తుండండి. అంతే, మనకు ఆడపిల్ల పుట్టేస్తుంది, బుల్లింకమ్మ ఆస్తి అంతా మనకు వచ్చేస్తుంది. మీరు రండి చెప్తాను. కొట్టుకుండా ఉండడానికండి. మీ ఆవిడ నేను కొట్టే దెబ్బలు తట్టుకోవడానికి
ఎరా సోమరాజు మందేయటం మానేశావా? మానేశాననియా? అయితే మన చిట్కా బ్రహ్మాండంగా పనిచేస్తుందన్నమాట. ఏం చిట్కారా అది? ఏమి లేదండి, ఇడు మందు కూర్చున్నప్పుడల్లా లావణ్ కూడా ఒక డ్రాంక్ కొట్టేసేయమన్నా. ఎందుకురా? ఎందుకంటారేంటి? ఆ భయంతో అన్న ఇడు మందు మానేస్తాడని. బాలే ఉందిరా, మరైతే కడాకరికి ఏమైందిరా? ఏమవుతండి, ఇప్పుడు రోజు పుల్లు కొట్టనమ్మా ఆవిడ నిద్ర అవుతలేదండి. మా సుందర్ లాగా అన్నమాట. మా ఆవిడ ప్రసవించిందా? ఇంకా లేదయ్యా. బాబు మా ఆవిడ ప్రసవించిందా? లేదురా. బాబు మా ఆవిడ ప్రసవించిందా? లేదయ్యా. ఏండే మా ఆవిడ ప్రసవించిందా? ఇంకా లేదయ్యా. మా ఆవిడ ప్రసవించిందా? కుక్కలాగా ఏంటి అరుపులో? ఎన్నిసార్లు అడుగుతావు, ఎంత మందిని అడుగుతావు? అంటే మా ఆవిడకి మది మరి పొందరా, కనడం మర్చిపోతామని కాస్తంత గుర్తు చేయమంటున్నా. కడుపు తెగనిపించేస్తుందండి. ఎప్పటి నుంచో? నిన్న రాత్రి మీరు ఇచ్చిన పిల్లలు వేసుకున్నప్పటి నుంచి అండి. అయ్యో బాబోయ్, ఏంటండే కడుపు వచ్చిన వాళ్ళకి పిల్లలు లీక్ చేశాను రా. రే ముత్యం, హాయ్. తాళ్ళ చుట్టూ ఎక్కడ పడేసావురా? ఎదరాల్లో. ఏంటండి, నెట్వర్క్ ప్రాబ్లమా? కాదండి, రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. పోనీ నా మొబైల్ నుంచి ట్రై చేయండి, లిఫ్ట్ చేస్తారేమో. నేనేం బాకీ వసూల కోసం ఫోన్ చేయట్లేదండి. అది నా క్లోజ్ ఫ్రెండ్ ఉమాదేవి, దానికి 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను కానీ లిఫ్ట్ చేయట్లేదు. అది ఎక్కడుందో, ఫోన్ ఎక్కడుందో. హలో, నేను స్వయం ప్రభని, ఫ్రీయేనా? ఇన్కమింగ్ కదా, ఫ్రీయే, మాట్లాడు. బాగున్నారా? నాకు అక్కేలేదు, బావ ఎక్కడి నుంచి వస్తాడు? అయ్యో, నేను అడుగుతుంది మీరు ఎలా ఉన్నారు అని. నీ ఫోన్ కట్ చేయడానికి రెడీగా ఉన్నాను. చిచి, ఎవరితో నీ గొడవ? ఎవరన్నయ్యా? ఆ మధ్య కర్నూలు ప్రోగ్రామ్ వెళ్ళని చూడు, అప్పటి నుంచి అదేవతో అభిమాన్ అంటూ ఫోన్ చేసి ప్రాణాలు తీసేస్తుంది. అవును గాయత్రి, మొన్న ఊరేలేమంట కదా? అవునన్నయ్యా. అమ్మాయి ఏదో డబ్బా ఇచ్చిందంట కదా నీకు, ఫోన్లో చెప్పిందిలే. ఓ, ఐఎమ్ సారీ. థాంక్స్ అమ్మా. నిన్ను టైంకి భోంచేయమన్నారమ్మ. అది రోజు ఫోన్లో చెప్పే మాట కదా, నిన్న కూడా చెప్పింది టైంకి భోంచేసి టైంకి పడుకోరా అని. వయసు అయిపోయిన వాళ్ళతో ఇదే చావు. అంతేనమ్మా, ఇంకేమీ చెప్పలేదు. అంతే, అంతకంటే చెప్పడానికే ఉంది. నేనేం అనలేదన్నయ్యా. మరి వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది? నాకు అది అర్థం కావట్లేదు. ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఫోన్ ఎవరిది? ఏమో అన్నయ్యా, ఎవరిదై ఉంటుంది, ఎవరన్నా మర్చిపోయి ఉంటారేమో. ఏమో, బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా నీకు? పసు ఉంటదండి. ఎవరి లేడీస్? మిస్డ్ కాల్ చూసి కాల్ బ్యాక్ చేయాలన్నా కామన్ సెన్స్ కూడా లేదా నీకు? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఫోన్లో కాబట్టి బతికిపోయావే, అదే దగ్గరుంటేనా? 2 చెంపలు బూరెల్లా వాచిపోయి ఉండేవి. స్కౌండ్రల్, ఇడియట్, చీట్, క్రోకోడైల్, మూగదల్లా మాట్లాడవండి. సెయింట్ మేరీ స్కూలా? ఇవాళ బంటిగాడికి జ్వరం, స్కూల్కి రాడు. మాట్లాడేదెవరు? నేను వాళ్ళ నాన్నని మాట్లాడుతున్నా. నువ్వు రోజు ఇలాగే స్కూల్ కి డుమ్మా కొడుతున్నావా? లేదమ్మా, అప్పుడప్పుడు తమ్ముడితో ఫోన్ చేస్తా. ఏమండి, ఆగండి, ఇలా కళ్ళు తిరిగే బదులు 4 అబద్ధాలు ఆడి రావచ్చు కదా. నిన్న పక్కింటోడతో సినిమాకి ఎందుకు వెళ్ళావే? నన్ను అనుమానిస్తున్నారా? అనుమానం కాదే, నువ్వే కదా అబద్ధాలు ఆడమని చెప్పావు. మీ నిజాయితీ చూస్తుంటే కళ్ళ ముందు బుల్లెంకమ్మ ఆస్తి కనపడుతుంది. కనపడడం కాదే, నువ్వు బుల్లెంకమ్మని కని పెట్టాలి. హలో, నేనయ్యా, లాయర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నాను. ఆడపిల్ల ప్రొడక్షన్ ఎంత వరకు వచ్చింది? అదే పని మీద ఉన్నానండి. పని అంటే అది కాదు, ఆడపిల్ల పుట్టాలని అబద్ధాలు వ్రతం చేస్తున్నాను. ఆడపిల్ల పుట్టాలంటే వ్రతాలు ఉపవాసాలు వల్ల పని జరగదయ్యా, వెంటనే ఆడపిల్లని కనండి. లేదంటే కోడూరు బుల్లంకమ్మ గారి ఆస్తి మొత్తం అమలాపురంలో ఉండే అనాశరణాలయానికి పోద్ది. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వనండి. అదే ప్రాబ్లం వస్తే నా భార్య పిల్లలు కలిపి అనాథ శరణాలయంలో జాయిన్ అయిపోతాం. నమస్కారం అత్తయ్య గారు, కొంచెం ఆగండి, చెప్తాను. ఆగమంటున్నాడు ఏంటి? కాఫీ ఇవ్వటంక, కంప్లైంట్ ఇవ్వటంక? ఆగాను, ఏం చెప్తావు? మొన్న మర్డర్ కేసు ఏమైందండి? మూసేశాం. ఆ రోజు అనవసరంగా మీ ఫ్రెండ్స్ నా అపార్థం చేసుకున్నానయ్యా. వాళ్ళు క్రిమినల్స్ కాదయ్యా, సింగర్స్. ఫస్ట్ లో నేను అలా అనుకున్నా అండి. వాళ్ళు వాయించే గిటార్ లో ఏమి ఉండదు అనుకుంటున్నారు? తీగలు కాదు, గన్ ఉంటది. వాళ్ళు వాయించే పూ ఫ్లూట్ లో ఏమి ఉండదు అనుకుంటున్నారు? పన్నాలు కాదండి, లాగితే కత్తి ఉంటది. పెద్దోరు మిమ్మల్ని అనకూడదు కానీ ఒక మాట అనిపిస్తుంది అండి. ఏమనిపిస్తుందిరా? మీరు పెద్ద ఎదవన్నారు ఎదవని. లేకపోతే ఏంటండి, పాటలు పాడడం ఈజీగా మద్దలు చేస్తుంటారు, టైం పాస్ కి రేపులు కూడా చేస్తుంటారు. అంత కామాందులా? మందేశాక కామాందులేనండి. కమ్ విత్ మీ. మ్యూజిక్ ముసుకులు మటలు చేస్తారా? మేం మటలు చేయడం ఏంటండి? చెప్పు రావణ బాబు. చెప్పాను కదండి, వీళ్ళు మటలు చేయరని. చూసారా ఎంత కరెక్ట్ గా చెప్పాడు? రేపులు చేసిన తర్వాత మటలు చేస్తా. రేపులు చేసి మటలు చేస్తున్నావా? నువ్వే
ముందు కిడ్నాప్ చేస్తారండి, తర్వాత మిగిలిన రెండు చేస్తారు. ఎస్ దగ్గర ఇలా బుక్ చేస్తున్నాం రావణ బాబు, నిన్ను మేము ఎప్పుడు ఉల్లిపేలు కోసుకుని కత్తి కూడా ఆడలేదు కదా. మొన్నే కదరా ఏట కొడవాళ్ళు కొన్నారు. ఇంకా నేను గన్నల బాంబులు కొన్నాం లేదు. అవి నిన్న తెచ్చారు. ఎస్ గారు అన్ని అబద్ధాలు. అబద్ధాలు చెప్పి మమ్మల్ని ఆట పట్టిందామని ఎస్ గారితో చెప్పవే బాబు. అలా చెప్పి చట్టాన్ని మోసం చేయడం నాకు ఇష్టం లేదురా. రావణ బాబు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకు దండం పెడతాను. ఎస్ఐ గారు బొక్కలో తోసేలా ఉన్నారు. ఏంట్రా అక్కడ గుసగుసలో? అబ్బే ఏం లేదండి, తలుపులు వేసి మిమ్మల్ని లేపేద్దాం అన్నాడు. ఈయన కొడుకుల్ని కొల్లపరచండి. ఎక్కడైనా కొట్టండి, తల మీద మాత్రం కొట్టకండి. సిగ్గా కాదు బిగ్గు ఊడిపోద్ది. నీ అబ్బాయి వీడు మా ఎదురింట్లో ఉంటాడండి, చూడడానికి వీపీలా ఉంటాడు కానీ ఏపీలో కల్లా పెద్ద ప్రొఫెషనల్ కిల్లర్ అండి. వీడికి వచ్చే కాంట్రాక్ట్లు అన్ని వీళ్ళకి అప్పజెప్తుంటాడండి. వీడు వాటం చూడగానే అనుకున్నాను ముందు. అమ్మా ఎప్పుడు వచ్చావే? ఇప్పుడే వచ్చాడు గానీ బయటకి వెళ్ళేటప్పుడు తలుపులకు తాళం వేసి వెళ్ళాలని జ్ఞానం లేదా? రూమ్ లోనే ఉన్నారు కదా. ఎక్కడ చేశారు? ఇక్కడ. నమస్కారం అమ్మా. చేతులతో పెట్టడం లేదని ఏమి అనుకోద్దమ్మా. ఈ దెబ్బలంటరా, ఏం జరిగింది? ఆ రమణ బాబు గారు అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారని నోటుకొచ్చిన మని వాగాడు, దాంతో ఎస్ఐ కుళ్ళ పొడిచేశాడు. కన్నీళ్లు తుడుచుకోరు. థాంక్స్. మ్యాటర్ తెలిసి జస్ట్ ఇప్పుడు వదిలేడు. వాడితో స్నేహం చేయించడం వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉన్నాను. వింటేగా పదండి, కాఫీ పెట్టిస్తాను. కాఫీ వద్దమ్మా, వేడినీళ్ళతో కాపడం పెట్టండి. పెడతగానో రే, నువ్వు చాలా ఫ్రెష్గాను, నేనేం కుమ్మలదా? విగ్గు తీస్తే తెలుస్తుంది. అలాగే చచ్చాను. ఏంట్రా ఇంత ఆనందంగా ఉన్నా? పద్మశ్రీ వచ్చిందిరా. బాబోయ్ అంత పెద్ద అవార్డే, నువ్వేం సాధించావని ఇచ్చారా? పద్మశ్రీ అంటే అవార్డు కాదురా, మరి మా పక్కింటి ఆంటీ. పాత సామాన్ పేపర్లు కొంటాం, ఖాళీ సీసాలు కొంటాం. పొద్దుటే చెరువు గట్టి దగ్గర గాడిదలా గరుస్తున్నావు. ప్రతి సోమవారం వచ్చి వీళ్ళ దగ్గర ఖాళీ సీసాలు కొంటాం. మా దగ్గర ఖాళీ సీసాలు లేవు. ఏ సీసాలు రా? మందు సీసాలమ్మా. అదేనా మా దగ్గుమంది సీసాలు రే, లేవని చెప్తున్నా. ఎలా ఏందన్నా గిట్లా పరేషాన్ చేస్తారు? మీరే ఫోన్ చేసి ఇంట్లో 30 బీడ్ సీసాలు 20 బ్రాండీ సీసాలు హెచ్చి తీసుకుపోమన్నారు కదన్నా. ఇప్పుడు గిట్లా మాట్లాడుతున్నారు, మజాక్ చేస్తారు అన్న. మా వాళ్ళు తాగుబోతులా? తాగుబోతులు కాదమ్మా, గజ గజ తాగుబోతులు. నువ్వు చెప్పింది నిజమైతే అమ్మా ఆ సీసాలని నీకు ఫ్రీగా ఇచ్చేసి 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను రా. అయితే చూసుకో అమ్మా. ఏమిట్రా సీసాలని? ఈ బ్రాండ్ బాబు తాగుతాడమ్మా. అప్పుడప్పుడు దీంట్లో గుళమ్ముగులు తాగుతాడమ్మా. అందుకే వీడి గొంతుకు ఆడ గొంతుకైపోయిందా? ఈ రమ్ము సుధాకర్ తాగుతాడమ్మా. జలుబు చేసినప్పుడే తాగుతాను. జలుబు చేస్తే అప్పుడు మిక్స్ రాసుకుంటాడు. అది రాసుకునే తాగుతాను. ఇంతకీ మా గోపి ఎంత అవుతాడు బాబు? చిచ్చి నేను ఏ బ్రాండ్ తాగను. కరెక్ట్ అన్నాడమ్మా. చాలా థ్యాంక్స్ అరే. ఈయనకు ఏ బ్రాండ్ నచ్చదమ్మా. ఎంత కరెక్ట్ గా చెప్పింది. అన్ని బ్రాండ్ కలుపుకుంటాడమ్మా. వచ్చేస్తుంది వచ్చేస్తుంది. మీ అమ్మగారు సంపేజీలో ఉందా బాబా? అసలు ఎందుకు వచ్చినట్టు? చల్లన్న సింగంలో కళ పరీక్షించుకోవడానికి వచ్చిందిరా. ఆ పరీక్ష ఏదో చేయించి తొందరగా మీ ఊరు బస్సు ఎక్కించారా బాబు? ఒరే నేను రైల్వే డిపార్ట్మెంట్ ని మోసం చేశానురా. ఎలా మోసం చేశావురా? ఊటీకి టికెట్ కొని రైలు ఎక్కడ మానేశాను. ఏదో రోజు నిన్ను జూలో పెట్టేయాలరా. నేను వచ్చింది అక్కడి నుంచే కదరా. ఒరే మళ్ళీ మీరందరూ తాగినట్టు గాని తెలిస్తే తాటు తీస్తాను. తాగట్లేవే పద, బస్సు టైం అవుతుంది. నాకు కొంచెం పోయిరా. ఏంట్రాగొనా? నా గర్ల్ పెండు రోజు డబ్బులు ఇమ్మని నన్ను తినేస్తుందిరా. అవునా? క్రిందటి వారం 2000 అడిగింది, మొన్న 1000 అడిగింది, నిన్న 500 అడిగింది, ఇవాళ 250 అడిగింది, రేపు 100 కావాలట. దొంగ డబ్బులని పడిగి ఏం చేస్తున్నారా? అసలు నేను ఇస్తే కదరా తెలియటానికి. పై పోర్షన్ మీద నుంచి పూల మొక్కలు పడ్డాయిరా. పూల మొక్కలు పడితే ఎక్కడ దెబ్బలు తింటరా? మొక్కలు కుండితో సహా పడ్డాయి మరి. అయ్య బాబాయ్, సెల్ కొరియర్ చేయాలి కదా. ఏమండి గోపిక్ గారు, ప్లీజ్ తిట్టకండి. మా అమ్మగారు వచ్చిన హడావుడిలో సెల్ పంపించడం మర్చిపోయాను. అంతేగాని ఫోన్ కొట్టేయాలని మాత్రం కాదు, నన్ను నమ్మండి. అయ్యో భలేవారండి, మిమ్మల్ని అలా ఎందుకు అనుకుంటాను? మీరంత మంచివారు నాకు తెలీదా? తిట్టారనుకుంటే తెగ పొగడేస్తున్నారేంటండి. ఇప్పుడే ఉమాదేవి నాన్నగారు వచ్చి మీ గురించి మీరు చేసిన సహాయం. నా కొడుకులు ఛాన్స్ ఇస్తే సమరం గారిని అడగాల్సిన ప్రశ్నలు నన్నే అడిగేలా ఉన్నారే. ఇప్పుడు నేను క్యాలెండర్లో డేట్లు చూస్తున్నాను కదా, దీన్నే డేటింగ్ అంటారు. చెప్పాను కదా డేటింగ్ అంటే ఏంటో తెలుసని. నానా డేటింగ్ అంటే పెళ్లి కాకుండా ఒక అమ్మాయి అబ్బాయి లైట్ ఆపేసుకుని చీకట్లో చిక్కుపుక్కు చిక్కుపుక్కు. నమస్కారం లాయర్ గారు. నమస్తే నమస్తే. ఎంతవరకు వచ్చింది నీ అబద్ధాల వ్రతం? మొన్నే సెంచరీ పూర్తయిందండి. వెరీ గుడ్. ఎన్ని వాంతులు అయ్యాయి? 60 పైగా. కంగ్రాట్స్.
నాకు మందెక్కే వాంతి చేసుకుంటే కంగ్రాట్ వాంతరైంది మీ ఆవిడ కదా? దీనికి మందు అలవాటు లేదు కదా. నేను అడుగుతుంది వేవుళ్ళు గురించి. దీనికి వేవుళ్ళు మొదలైతే అడ్వాన్స్ గిల్ రాయించేసుకోను కదే. వీళ్ళు ప్రకారం మీకు గనక ఆడపిల్ల గాని పుట్టకపోతే ఒక్క ఇల్లే కాదు ఆస్తి మొత్తం అమలాపురం గంగరాజు టాకీస్ పక్కన ఉండే అనాశరణానికి పోతే అది గుర్తెట్టుకో. గారికి కొరియర్ వచ్చిందండి, ఆయన ఇంటికి తాళం వేసిందండి. ఆయన ఎప్పుడు వస్తాడండి? ఎప్పుడు వస్తాడండి? మెగాస్టార్ ని పట్టుకు చిరంజీవి గారు మీరేనా అని అడిగినట్టు నన్ను పట్టుకుని గోపి ఎక్కడని అడుగుతావా? సార్ మీకు పాస్ వచ్చిందండి, ఓ సంతకం మారండి. నాదే గోపి గారి మర్చిపోయాను. అయ్య బాబాయ్, ఎవరే పిల్లలు? నా గర్ల్ ఫ్రెండ్ కొడుకులు. అయితే మీకు రెండు ఫ్యామిలీలు అన్నమాట. ఒరే కొట్టుకోకుండా తినండిరా. తింటా కొట్టుకుంటాంలే డాడీ. బాగా ముదిరిపోయి ఏంటా? అంటే పాటలు పాడే గోపి మీరే కదండి. నీకు డౌట్లు ఎక్కువ అయితే తక్కువ. బాబు టేబుల్ ఫ్యాన్ లో ఉన్న గాలి తగలరా? ఆ ఫ్యాన్ కాదండి బాబు, నేను మీ ఇయర్ అభిమాని. మీ పాటలు వింటే నా రోమాలు లెక్కపడుస్తాయి. ఓ పని చేయి, నా పాటలు వింటాడు పూర్తిగా షేవింగ్ చేయించుకుని. సార్ది బాలే కామెడీ. నువ్వు చెప్పకర్లేదు దానికి తెలుసు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నాకు పెళ్లి చెట్లయిందండి. ఇదిగోండి శుభలేఖ. కంగ్రాట్స్ రా. చీలాసావు ప్రమీడ. అంటే నువ్వు మన కోటేశ్వరరావు గారి కూతురు పెళ్లి చేసుకుంటున్నా? మా మామగారు మీకు తెలుసా? ఆయన తెలియపోవడమేడా, ఈ ఏరియాలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కదా. అవునండి, సిగరెట్ల బిజినెస్ ఉందని తెలుసు. సీక్రెట్ బిజినెస్ ఉందని తెలీదా? సీక్రెట్ బిజినెస్ ఏంటి సార్? సీక్రెట్ అంటే సీక్రెట్ ఏం కాదురా, వాళ్ళ బిజినెస్ చేస్తున్నట్టు. కస్టమర్లకి తప్ప ఈ కాలనీలో ఒక్కళ్ళకి కూడా తెలియదు. ఏమైనా ఆడపిల్లని ఎంత పద్ధతిగా పెంచారనుకుంటున్నా? ఎవడు ఎవడైనా సరే తీసుకెళ్ళాడంటే సాయంకాలం 6 ఇంటి దగ్గర దింపేయాల్సిందే. కూర్చో. 6 తర్వాత మాత్రం ఎవడైనా ఇంటికి వెళ్ళాల్సిందే. ఏమి టైమింగ్స్? నిజాలు నిరోధ ప్యాకెట్ మీద బొమ్మల్లాగా నగ్నంగానే ఉంటారా మనిషి అన్నగా తట్టుకోవాలి. మరి అది అలాంటిదని తెలియక కార్డ్స్ కూడా ప్రింట్ చేయించేశాను. ఏ ప్రెస్ లో ప్రింట్ చేయించారా? గోడెన్బర్గ్ ప్రెస్ లోనండి. పిచ్చోడా. అందుకేనేమో దొంగది కార్డ్స్ ఆ ప్రెస్ లో ప్రింట్ చేయమంది. ఒరేయ్ సింపుల్ గా తీసుకోవాలి, ఇలాంటివి ఫీల్ అవ్వకూడదు. ఆల్రెడీ శోభన అయిన దాంతో అపార్షన్ అయిన దాంతో నాకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నావా? ఒరే నీ కూతురికేనా కష్టపడి చూసుకో, నాకు ఈ పెళ్లి వద్దా? ఫోన్ పెట్టేది. చాలా థ్యాంక్స్ అండి నా పెళ్లి చేడగొట్టినందుకు. దీన్ని ఏముందిరా, మళ్ళీ పెళ్లి కుదిరితే కార్డు ఇవ్వడం మర్చిపోక. ఫస్ట్ కార్డు మీకు ఇస్తానండి, ఇంక రెండో కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మర్చిపోలేదురా, నీకోసం వదిలేసాను. థ్యాంక్స్ రా. ఓసారి బెంగళూరు ఫోన్ చేసి మనతో మాట్లాడుకోవచ్చా? మాట్లాడుకో, విచ్చలవిడిగా మాట్లాడుకో, కానీ రీచార్జ్ చేయడం మర్చిపోకరు. అంత సీనే ఉంటే నాసెల్తోనే మాట్లాడుకునేవాడిగా, ఎందుకి ఫోన్ ఎందుకు వదిలేసినట్టు? ఆ కర్నూలు స్వయంప్రభు మాటి మాటికి ఫోన్ చేసి నన్ను హింసించేస్తుందిరా. నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు నాకు తెలీదు, అది జన్మలో మళ్ళీ నాకు ఫోన్ చేయకూడదు. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళరా. అలాగలాగే. హలో ఎవరు? నేను గోపి గారి ఫ్యాన్ ని. మీరెవరు? నేను గోపి వైఫ్ ని. గోపి గారికి పెళ్లి అయిపోయింది. ఫస్ట్ నైట్ కూడా అయిపోయింది. అదేంటి నాతో చెప్పలేదు? సెక్స్ మ్యాటర్స్ ఎవరికైనా చెప్పుకుంటారేంటి? నేననేది పెళ్లి గురించి. దేని గురించి అయినా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా రోజు మా ఆయనకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నాకు ఎయిర్టెల్ టు ఎయిర్టెల్ ఫ్రీ లేండి. అయితే చేసేస్తావా? ఫ్యాన్ వి ఫ్యాన్ లా ఉండు. పెళ్ళైనోడికి స్టెఫనీలా ఉండాలని ట్రై చేస్తే పంచర్ అయిపోద్ది. సారీ ఆంటీ. అర్జెంటుగా మా పక్కింటి అబ్బాయిని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, కాస్త తోడురారా. తీసుకెళ్తాను గానీ ముందే ఏందో చెప్పా. ఇసుక బాగా తినేసి నీళ్ళు బాగా తాగేశాడు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళే లోపు ఏం చేయాలో అర్థం కాదు. చెప్పనా? చెప్పరా. ముందండి సిమెంట్ దగ్గర వెళ్ళకుండా చూడు. భలే చెప్పావురా, అర్జెంటుగా వెళ్ళి ఆ పని మీద ఉంటా. మీ అమ్మని తెల్ల జాకెట్ ఉతుక్కుని గాలి జాకెట్ తోడుకోవాలి. వచ్చేస్తాను. రాణు బాబు ప్రోగ్రామ్ అడ్వాన్స్ తీసుకున్నావా? అంటే తీసుకున్నాడు అనమాట. హలో, నేను గోపికని. గోపి గారు ఉన్నారా? ఉన్నాడండి. ఇఫ్ డోంట్ మైండ్ కొంచెం పిలుస్తారా? కుదరదండి. ఏ బాత్రూమ్ లో ఉన్నాడండి. ఓ స్నానం చేస్తున్నారా? లేదండి, బట్టలు ఉతుకుతున్నాడండి. తన బట్టలు తనే ఉతుక్కుంటాడా? మా బట్టలు కూడా తనే ఉతుకుతాడండి. మీరేం చేస్తారు? మా ఆవిడ బట్టలు ఉతుకుతుంటాడండి. ఏంటి లేడీస్ వాయిస్ వినపడుతోంది, సింగర్ దా? అవునండి సింగర్ దే. గోపి పెళ్లి చేసుకున్న సింగర్ దండి. పెళ్ళా? ఎప్పుడైంది? ఎప్పుడంటే మొన్న ఆదివారం అర్ధరాత్రి 1 గంటకు అయ్యిందండి.
ఏంటండి ఇన్విటేషన్ ఇవ్వలేదని ఫీల్ అవుతున్నారా? ఇల్లీగల్ పెళ్లికి ఇన్విటేషన్ ఎలాగిస్తాడండి? ఇల్లీగల్? అవునండి, బయట ఉంటే బయటేగలు అంటారు, ఇంట్లో ఉంటే ఇల్లీగల్ అంటారు. పాట కొట్టుకున్నట్టు మా వాడు నెలకో పెళ్లి చేసుకుంటుంటాడండి. అమ్మాయిలు ర్యాప్ చేయడం, పెళ్లిళ్ళు చేసుకోవడం, పిల్లలు కనటం, ఆ తర్వాత వాళ్ళని వదిలేయటం మా వాడి హాబీ అండి. ఒక్క నిమిషం అండి, గోపి కొడుకు వచ్చాడు. ఎరా సినిమా చూడాలి, సిడి పట్రా. ఒరే అది మంచి సినిమారా? భక్తి రసం, ఏదో ఒక చెరుకు రసం. ముందు సిడి పట్రా, అదే చూస్తాం. సర్లే తెస్తానులే, వెళ్ళు. అలాగే. పాపం తల్లిని పిల్లలు కదండి, హీరోని ఓరియంటెడ్ ఫిల్మ్స్ అంటే వాళ్ళకి ఇష్టం అండి, వాళ్ళంటే నాకిష్టం అండి. ఏంటండి సైలెంట్ అయిపోయారు, ఫోన్ గాని పెట్టేశారా, లేకపోతే నా మాటలు అంటే ఇష్టం లేదా? మీరు చెప్తోంది నిజమేనా? ఏమండి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేముందండి, ఇప్పటికే నాకు ఐదుగురు ఆడపిల్లలు. ముందు ఫోన్ గోపికి ఇవ్వండి. ఒరే గోపి, ఫోన్ ఇమ్మంటుంది ఆవిడ ఇవ్వనా? లేవని చెప్పరా? మా వాడు లేడండి. ఎవరితో ఇంతసేపు మాట్లాడుతున్నావు? మళ్ళీ తనకాని ఫోన్ చేసిందా? సరే ఇలాగి చెప్తే అర్థం కాదా? బుద్ధి జ్ఞానం లేదా? మాట్లాడితే పెళ్ళైన మనిషిని పట్టుకుని గోపి గోపి అంటావేంటి? ఇంకోసారి ఫోన్ చేసావనుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పెట్టైపోను. అమ్మాయి శ్యాంప్రసాద్ మాట మాట అనుకున్నట్టున్నారండి, ఇది కోపంతో సెల్లిసిరేసింది. అబ్బాయి గారు దగ్గర ఉంటే ఆయన కూడా గోదాట్లోకి ఇసిరేసేవారండి. ఈ కోపిష్ డాక్టర్ గారితో ఆయన ఇంకా ఎన్ని బాధలు పడాలరా ముత్యం? మీరేం ఇదవ్వకండి చెల్లం గారు, వయసులో ఉన్న పిల్లలకి ఎన్ని మామూలే. నిజమేనో, అందుకే మేము కూడా అప్పుడప్పుడు అలా కొట్టుకుంటూ ఉంటాం. ఒరే ఏంట్రా, ఇన్నాళ్ళకి నేను ఒక ఇంటి వాన్నయ్యానరా? నిజమా? యా మరి సిల్లిపిల్ల పెళ్లి పిల్లదండి, పోలే. విష్ యూ హ్యాపీ మ్యారీ లైఫ్ రా. ఇంటి వాన్ అయ్యానంటే పెళ్ళైనట్టు కాదురా. మరి ఉప్పల్లో నాకు రెండు ఇల్లున్నాయి కదా. అవును, అప్పల్లో కూరుకుపోయి ఒకటి అమ్మేశాను, ఇంకో ఇల్లు మిగిలింది కదా, అప్పుడు ఒక ఇంటి వాన్ అయినట్టే కదా. చీచినితో మాట్లాడు. ఏంట్రా స్వయంప్ర ఫోన్ చేసిందా? చేసిందిరా. ఈ పాలరాజ్ గారు డ్రమ్స్ వాయించినట్టు వాయించేశాను, ఇంకెప్పుడు ఫోన్ చేయదు. చాలా థ్యాంక్స్ రా, స్నేహితుడిగా ఇన్నాళ్ళకో మంచి పని చేసావు. థ్యాంక్ యూ రా, నాతో పాటు రావణ బాబు కూడా చాలా స్ట్రాంగ్ గా డోస్ ఇచ్చాడు. ఇడివిచ్చాడు అయ్యి బాబాయ్, ఈ మాట్లాడింది స్వయంప్రభుతో కాదురా, మరి గోపికతో. ఏం మాట్లాడేవరా? నీకు బోళ్ళని పెళ్లిలేని అని, పిల్లల్ని వదిలేసావని, నీ పిల్లలందరినీ తనే పోషించాడని, ఇప్పుడు ఇంకో దానికి ట్రై చేస్తున్నావని అలా ఇష్టం వచ్చినట్టు చెప్పేశాడు రా. గోపి కొనార్క్ ఎక్స్ప్రెస్ వచ్చేసిందా? ఎందుకురా, వస్తాను క్లీన్ చేద్దామనా? కాదా, నేను బొంబాయి వెళ్తున్నాను. టికెట్ కొన్నావా? ఎప్పుడో కొనేసాను, ఇదిగో టికెట్. ఇదేంట్రా ప్లాట్ఫామ్ టికెట్ కొన్నావు? బొంబాయిలో నేను దిగాది, ప్లాట్ఫామ్ మీద కదా. అసలే ట్రైన్ టైం కరాక జనం సఫర్ అవుతుంటే రైలు రోకోలని ఏంట్రై ఎల్లరే? ఏంటి ఎల్లరే? అల్రెడీ వీళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. నేను అప్పుడు ఈ ఎర్రజెండా ఎందుకు పట్టుకున్నావు? అక్కడ సంబంధమా? ఇది ఎర్రజెండా కాదండి. మరి ఓకే అలాగా ఒకసారి చూడు. ఇదేటి ఎర్రగా ఉంది, చూస్తుంటే జెండాలా ఉంది. సార్ నేను వీళ్ళు బ్యాచ్ కాదండి, కామన్ మ్యాన్ని. బ్లాక్ షర్ట్ వేసుకొస్తే నమ్మేవాడిని, రెడ్ షర్టు రెడ్ జెండా, నో కాంప్రమైజ్. ఏమండి మాణిక్యం గారు? ఏంట్రా ముసుగులో గుద్దులాట ఎందుకండి? గోపెమ్మ గారు మాట్లాడుతుంది గోపితో చెప్పొచ్చు కదా? చెప్పొచ్చురా, రే బలిచ్చేటప్పుడు మేకపోతుకి బదులు నేనుంటాను అంతే. పోతే పోనివ్వండి తొక్కలో పేడలు. ఏమండో మనకు నిజాయితీ అవసరం అండి, ఎంతకాలం మోసం చేస్తారండి ఆవిడ? ఇలా అసలు ఎవరిని ఏ కోసం మోసం చేయడానికి నేను ఒప్పుకోనండి. ఎవరికేం చెప్పాలో చెప్పేయాల్సిందే. మంచి టైం చూస్తాను.
వర్షం కురిసి మబ్బులన్నీ ఎగిరిపోయాయి. క్లియర్ స్కైరా. గోపికి ఫోన్ చేసి నన్ను మిస్ అయినందుకు చాలా ఫీల్ అయింది. ఇదంతా చేసింది మీ అమ్మగారే. అమ్మా, నువ్వు బయటికి వెళ్ళగానే నీ గురించి అడిగింది. చెప్పబోతే నువ్వేమైపోతావని మేమే గోపి మ్యాటర్ చెప్పేశాం. వెంటనే ఫోన్లో గోపికి జరిగిందంతా చెప్పారు. నీ గురించి, నీ ప్రేమ గురించి, ఓ తల్లిలా కాకుండా ఒక మంచి ఫ్రెండ్లా చాలా గొప్పగా చెప్పారా. ముందు గోపికి మాట్లాడినంది. పాప ఆవిడ చాలా సేపు బతిమలిందిరా. కనీసం పెళ్లి చేసుకుని వదిలేసేవారు, ఈ కాలం కుర్రోళ్ళు ప్రేమించే వదిలేస్తున్నారు. అంటే ఆ గోపి మన మేడం గారిని మోసం చేశాడనమాట. ప్రేమ పేరుతో ఆడపిల్లల్ని మోసం చేయటం ఇప్పుడు కుర్రాళ్ళకి అలవాటు అయిపోయిందిలేండి. అయినా మన డాక్టర్ అమ్మగారు బాగా చదువుకున్నారు కదరా. పుస్తకాలు చదివితే సరిపోదండి, నాలాగా మనుషులు చదవగలగాలి. ఏట్రా, నువ్వు మనుషులు కూడా చదవగలవేటి? మరి కాదేటి. అయితే నన్ను చూసి నేనేంటో నా టైప్ ఏంటో చెప్పరా చూద్దాం. అది కూడా తెలియదేటి. బ్రోకర్ కంపెనీలో బ్రోకర్ కావాలన్నాడు, పొరపాటు నీ హాస్పిటల్ కాంపౌండర్ అయిపోయావు. ఇక టైప్ అంటావా? నీకు కొట్టడం కూడా రాదు. గోవ మీద కొట్టేస్తానరే. మనుషులు చదవటం అందరికి తెలిసిన విషయాలు చెప్పడం కాదు, తెలియని విషయాలు చెప్పగలగాల. రే, సత్యరాజు గారి కాంపౌండర్ అని ఊరందరికి తెలుసు, కానీ సీక్రెట్ లో ఏం చేస్తున్నాడో ఎవరికి తెలుసురా? అది కూడా తెలియదేటి. వీడి పెళ్ళంతో రాత్రులు కింద మీద పడతా ఉంటాడు. ఎరా అమ్మని చీకట్లో ఏం చేస్తున్నాడంటే పెళ్ళంతో కింద మీద పడ్డం కదరా. అసలు మనకు తెలియకుండా ఏం చేస్తున్నాడు అని వచ్చేస్తుంది. సీక్రెట్ గా మోసాలు చేస్తారా? అదేట్రా, మోసం మోసం అన్నారు. ఒకండి, నాకు ఒంటి మీద తేళ్లు తెరలు పాకినట్టు ఉంటది. మోసం చేసినండి, మాంసం కైమా కొట్టినట్టు కొట్టి పారేసేయాలంటే, అసలు మోసాలు జరగకుండా చూడాలంటే ఏం చెయ్యాలంటే? పార్సల్ ఎవరికి చెప్ప? ఈ పార్సల్ ఇచ్చేదామని ఆడతా పాడతా బయలుదేరితే ఉడతాకి వాళ్ళ మిడతాకి వాళ్ళ కన్ఫ్యూజన్ వచ్చింది. దాంతో ఓ షాప్ తలుపు కొడితే చిరుతా అప్పారో తలుపు తీశారు. వాడిని ఉడతా మిడతల గురించి అడిగితే అవి అడవిలో ఉంటాయన్నాడు. నాకు చిరాకు వచ్చి పిడత కింద పప్పు తిని చేయి కడుక్కుంటుంటే నీళ్ళు మడత మంచం మీద పడినాయి. ఆ మంచం గలవాడు కొడతానికి వస్తుంటే పడతా లేతా కుర్తులో పడి ఈదుకుంటే ఇక్కడికి వచ్చాను. ఇది ఉడతా లోవరాజుకి వాళ్ళు, మిడతా నాగరాజుకి వాళ్ళు చెప్పా నిన్నే. అమ్మా, పైకి వచ్చావంటే సరాసరి పైకి వెళ్ళిపోతావు. ఆడితో మనకెందుకు కానీ భోజనానికి వెళ్ళిపోదాం. పోదండి, ఇలా చెల్లమ్మ గారి పుట్టినరోజు, ఆరే భోజనాలు తీసుకుని ఇక్కడికి వస్తా అన్నారు. అదిగో వచ్చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే చెల్లమ్మ గారు. అలాగే మాణిక్యం గారు. అలాగేనమ్మా. రావే గోపిక, ఇవాళ అందరం కలిసి ఫోన్ చేద్దాం. మీరు తినండి, నాకు ఆకలిగా లేదు. ఏంటి నువ్వు, మూడు రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నావు? ఇవాళ నా పుట్టినరోజే, రా ఫోన్ చేద్దాం. నాకు ఆకలిగా ఉంటే కదా తినడానికి. చూసారా చూసారా, ఇవాళ నా పుట్టినరోజు అని చెప్పి నా తిన్నంటుంది. ప్రేమించి మోసగించిన ఎవడి కోసమో, ప్రేమగా పెంచిన నన్ను విసుక్కుంటుంది. నా గోపి మోసం చేయలేదు, అతని ఫోన్ పనిచేయట్లేదు, అంతే. ప్రతిదీ భూతద్దంలోంచి చూసి రాతంత చేయడం అలవాటైపోయింది నీకు. ఏం చేస్తున్నావయ్యా? జాంకాయ తింటున్నాను. నువ్వు జాంకాయ తినగదా, మీ ఆవిడ చేత పుల్లటి మామిడికాయ తినిపించాలి. అది సరే, కానీ ఇంత అర్ధరాత్రి ఎందుకు ఫోన్ చేశారు? అనాస్తున్నాడు మేనేజరు, రాత్రినిగా పగలనిగా ఆస్తి కోసం నా బుర్ర తినేస్తున్నాడయ్యా. నువ్వు ఉండే ఏమయ్యా, ఈ యదవుని కంట్రోల్ చేయడానికి చేస్తున్నాను. నువ్వు పళ్ళే తింటావో, పచ్చగడ్డే తింటావో, వ్రతాలే చేస్తావో, తపస్సే చేస్తావో నాకు అనవసరం. నువ్వు అర్జెంటుగా నాకు గుడ్ న్యూస్ చెప్పాలి, అప్పుడే నీకు ఆస్తి, నాకు మనశ్శాంతి. ఆల్ ది బెస్ట్. ఏంటి, ఇంకా అబద్ధాలతో రెచ్చుకోవాలి? అప్పుడు ఒక ఆడపిల్లడు, ఇద్దరు కావుల పిల్లలు పుట్టేస్తారు. ఎవడరా నువ్వు? నువ్వు నువ్వు పోలీసువా? కాదు, దొంగనన్నయ్య. దొంగవా? మరే దొంగ. ఇదిగా నేను ఇల్లు చూసుకుంటాను, నువ్వు పక్క ఇల్లు చూసుకోయా. పక్క ఇంట్లో అని డూప్లికేట్లు వాళ్ళ ఆవిడతో సహా. అన్నయ్య, నువ్వు ఎప్పుడైనా దొంగతనం చేస్తూ దొరికిపోయావా? దొరికిపోయిన తమ్ముడు, సామాన్లన్నీ మూటకట్టాను. శివరాకర్లో మృదంగం కనిపించింది, మనసు అప్పుకోలేక. అది నువ్వు వాయించుంటా, వాళ్ళు నిన్ను వాయించుంటారు. ఎగ్జాక్ట్లీ, ఎలా చెప్పగలిగా? నేను దైవ అజ్ఞానసారం తమ్ముళ్ళే. ఓహో, రా చెప్తా. తమ్ముడు, నువ్వు కూడా దొంగతనానికి వచ్చావు కాబట్టి దోసుకున్న దాంట్లో ఫస్ట్ 50 నాది, సెకండ్ 50 నీది. అలాగే అన్నయ్య, ఫస్ట్ 50 ఈ టీవీ నాది, సెకండ్ 50 ఈ రిమోట్ నీది. ఈ ఫ్రిడ్జ్ నాది, దీనిలో ఉన్న రైస్ కుక్కర్లు నావి. కరెక్ట్గా చెప్పు, ఈ వాషింగ్ మిషన్ నాది, ఈ మాచ్మెన్ లంగా నాది. భలే క్యాచ్ చేశా. ఇక్కడ నుంచి ఫస్ట్ 50 నాది, సెకండ్ 50 నీది. అలాగే ఏమున్నాయి ఇక్కడ? ఫస్ట్ 50 ఈ బండి తల నీయి, సెకండ్ 50 బయట నా బండి నాది. ఈ పువ్వులు నాయి, ఫ్లవర్ వాజ్ నీది. అలాగే ఈ బీర్వా నాది, ఇందులో డబ్బు నగలు నాయి. ఆ గది నీది, అందులో ఉన్న మిస్సెస్ నాది. అలాగే అలాగే అరే, ఆ ఇంటికి టాటర్స్ కూర్చే. వద్దొద్దు, డీసీఎం తీసుకొచ్చాయి. వస్తాదమ్ముడు. అయ్యయ్యో, నా టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, అయ్యయ్యో, సామాన్ అంతా ఏమైందండి? మన ఇంట్లో దొంగ పడ్డాడే, నేను చెప్పిన అబద్ధాలకు వాడికి మతిపోయింది. పోయింది మతి కాదు.
కాదండి, మన ఇంట్లో సామాను. ఎందుకు అలా బాధపడతా? రేపు పొద్దున మనకు ఆడపిల్ల పుడితే కోడూరు బుల్లెంక మాస్తి మందే కదా, దాంతో పోలిస్తే పోయింది అంతే. మన వాటకి ఇది వచ్చింది. ఎరా డీజిల్ లేడానికి ఇంత లేటా? మధ్యలో మా ఫ్యామిలీ లేడీస్ తగిలితే మాట్లాడొస్తున్నానండి. నిన్న నైట్ ఇటు పెళ్ళం ఈ చిత కొడేసింది కదండి, సెటిల్మెంట్ చేసుకుని వచ్చాడు. ఎలా మీ ఆవిడ నిన్న ఎప్పుడు కొట్టినట్టు యాదవ్ తోత్ కొడక? సర్లే ఓ తొందరగా తగలనండి. ఇదిగా ఇవాళ మెడికల్ క్యాంప్ దేవీపట్నం రేవులో, డాక్టర్ అమ్మగారు అక్కడ ఎదురు చూస్తా ఉంటారా, తొందరగా ఇంజన్ స్టార్ట్ చేయండి. ఏం సార్ బస్సు కోసమా? కాదురా ట్రైన్ కోసం. ఎక్స్క్యూజ్ మీ, ఈ పర్స్ మీదేనా? థ్యాంక్ యూ. నాది కాదురా, నీదే అయ్యి ఉంటది. కరెక్ట్గా చెప్పారు. టాటా. ఎంత మనిషిలో ఉన్నాడే. నమస్కారం సార్. ఎవడరా నువ్వు? నేను ఎవరో తర్వాత చెప్తాను, అందాక ఇది ఉంచండి. అమ్మ వచ్చేస్తున్నారు. ఈ దొంగ నోట్లే మేం చేసి చేస్తున్న మనిషి ఈ డబ్బు నీకు ఇచ్చి జంప్ అయిపోయాడు అన్నమాట. నాకు ఎవరో లేదు, ఈ నాయే. అబద్ధం సార్, ఇప్పుడే ఎవరో ఒక అతను ఇచ్చి వెళ్ళిపోయాడు. నల్ల కొట్టిసేటి నా మిసెస్ కాబట్టి. నేను నీ పెళ్ళానా? అంత కోపం ఎందుకే? మధ్యాహ్నం లంచ్ కి ఇంటికి వచ్చేస్తాను, ఏ వండుతావు? అయితే నువ్వు తినేసి పడుకో, నేను రావడం కొంచెం లేట్. ఏడు మాస్టర్ ఏడు మాట్లాడుతున్నారు ఇందాక. ఈ డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది బాయ్? నాకు ఒకటి ఇవ్వాల్సిన పని ఏంటండి, నాకు సొంతంగా ప్రెస్ ఉంది. ప్రెస్ మెయింటైన్ చేస్తున్నావా? లేకపోతే క్వాలిటీ బాగుంటుంది లేదా? అవునరే, ఇప్పటి వరకు దొంగ కరెన్సీ ఎంత ప్రింట్ చేసావా? ఓ 25 లక్షల దగ్గర నుంచి 50 లక్షల దాకా ఉంటుంది. క్యాష్ తో ఏడు కొన్నావు? ఫిలిం సిటీలో ఫ్లాట్ కొన్నాను. క్యాష్ తో ఏడు కొందాం అనుకుంటున్నా? ఓల్డ్ సిటీలో సైట్. ఎక్కడికక్కడ సైట్లు కొంటున్నావంటే నీ వెనకాల చాలా మంది ఏజెంట్లు ఉండే ఉంటారు. నిన్ను ఇప్పుడు స్టేషన్ కి తీసుకెళ్లి కోటింగ్ ఇస్తే మొత్తం నెట్వర్క్ అంతా బయటకు వచ్చేస్తుంది. కానిస్టేబుల్స్ గడ్డ మంది ఏఐల్ రాస్తారండి. ఫినాయిల్. వెరీ గుడ్, ఇంటికి వెళ్ళాక నేను ట్రై చేస్తాను. ఇంతకీ ఏం దొంగతనం చేశారు? 2 మీటర్ల బ్రా. వెరీ బ్యాడ్. ఇంత చిన్న దొంగతనానికి అరెస్ట్ చేశారా? ఆ బ్రా ఓ బ్యూటిఫుల్ అంటి ఒంటి మీద ఉంది. వీడితో డిస్కషన్ ఏంట్రా? ఏంటి సీక్రెట్స్ మాట్లాడుతున్నానండి. ఐఎస్ఐ ఏజెంట్ తో సీక్రెట్స్? హైదరాబాద్ ఐఎస్ఐ బ్రాంచ్ కి మేనేజర్ నేనే కదా. అదేదో ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ అన్నట్టు మాట్లాడుతున్నావు ఏట్రా? నువ్వు ఒట్టి ఫేక్ కరెన్సీ గాడివి అనుకున్నాను, కానీ నీకు పాకిస్తాన్ తో కూడా లింకులు ఉన్నాయన్నమాట. ఒక పాకిస్తాన్ ఏంటండి, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, కబ్రస్తాన్ అన్ని మావే కదండి. అంటే హైదరాబాద్ గోకుల్ చాట్ లో బాంబు పెట్టించింది నువ్వేనా? పెట్టించలేదు, నేనే పెట్టాను. మరి లుంబిని పార్క్ లో బాంబు పెట్టింది కూడా నువ్వేనా? నేను పెట్టలేదు, పెట్టించాను. మరి మక్కా మసీదు లో బాంబు పెట్టింది నేనే. ఎందుకు పెట్టావురా? పేల్దాయని. చెప్పరా హైదరాబాద్ లో ఎక్కడెక్కడ బాంబులు ఉన్నాయో చెప్పు. హోల్సేల్ గా అయితే సుల్తాన్ బజార్ లోని, రిటైల్ గా అయితే కోటిలో. ఎందుకు అలా పిచ్చుకోకలారుతావు? పోలీసులు అంటే కనబడుతున్నారా? చంపేస్తున్నాయండి బాబు. చెప్పు ఇంకా నీ టీమ్ లో ఎవరెవరున్నారు చెప్పు. అమ్మా అమ్మా అమ్మ కూడా ఉందా? అబ్బా అబ్బా అబ్బ కూడా ఉన్నాడా? చెప్పు చెప్పు. వీళ్ళంతా ఎక్కడెక్కడ ఉన్నారో చెప్పు. షూటింగ్ లో ఉన్నారు. షూటింగ్ లోనా? షూటింగ్ లో ఎవరు లేపేస్తున్నారా? ఎవరిని లేపడం లేదు, స్టెప్పలేస్తున్నారు. స్టెప్పలా? స్టెప్పలేట్రా? అసలు పేరు లేట్రా? మహేష్ బాబు ఇలియానా. సార్, ఈడు అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారని అబద్ధాలు వ్రతం చేస్తున్నాడు సార్. ఆ తెలుగు మీరు అనవసరంగా బుక్ అయిపోయారు సార్. ఈడొకడు కరెక్ట్ టైం చూసి ఫోన్ చేస్తాడు. హలో ఏమయ్యా, ఈ రోజైనా మీ ఆవిడ నీళ్ళు వేసుకుందా లేదా? ఈ రోజు ఏంటండి రోజు పోసుకుంటుంది ఏడు నీళ్ళు? నేను అడుగుతుంది మీ ఆవిడ కడుపు వచ్చిందా లేదా అని. కడుపు కాదు కదా, కడుపు నొప్పి కూడా రాలేదు, నాకు మాత్రం నొప్పులు వస్తున్నాయి. మిరాకిల్ కంగ్రాట్స్, ఇన్నాళ్ళు ఈ విషయం ఎందుకు తెచ్చావయ్యా? నువ్వు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ చేయించుకో. ఊరుకోండి, నొప్పులు అంటే డెలివరీ నొప్పులు కాదు, మరి దెబ్బలు తిన్న తర్వాత వచ్చి. అబ్బా ఎప్పుడు అడిగినా సరే అన్ని బ్యాడ్ న్యూస్లు చెప్తావేటయ్యా, అసలు నువ్వు గుడ్ న్యూస్ చెప్తావా లేదా? అంత తొందర పడకండి, నన్ను టెన్షన్ పెట్టి మీరు టెన్షన్ పడకండి, ఉంటా. కొంచుడు ఈయన బ్రేక్ మీద మీకుతో గీకినట్టు. ఇదిగో మన పక్కింటి పార్వతి నెల తప్పింది, నేను చేపలు కామేశ్వరం నెల తప్పింది. అంతెందుకు? పెళ్ళై 3 నెలలు కూడా కాలేదు, ఆ పచ్చని లక్ష్మి కూడా నెల తప్పింది. నువ్వు ఉన్నావు దేనికి? ఎంత పడగ్గది పెత్తనో నేను తీసుకుంటే మాత్రం సుఖమే ఉంది. నేను నెల తప్పటేంటే
నేననేది నేను నెల తప్పడానికి కృషి చేయట్లేదు అంటున్నాను. ఈ సంవత్సరం తప్పకుండా తప్పుతావే. మూసుకరా, ఏటి తప్పేది? అప్పుడెప్పుడో పదో తరగతి 10 సార్లు తప్పాను. పెళ్ళైన ఇన్నాళ్ళలో మళ్ళీ ఎప్పుడైనా తప్పానా? మళ్ళీ పరీక్షలు రాయే తప్పుతావు. సొట్లడిపోయిన డాల్డా డబ్బా ముక్కు వేసుకుని మా వాళ్ళు నేను నీతో తిరుగుతుంటే ఎక్కడ నెల తప్పుతానని నన్ను నీకి పెళ్లి చేశారు. చేయకపోయినా బాగుండేది. ఏ ఇసుక తిప్పల మీద తిరిగి నా పట్ట తిప్పలు ఎవరే పడేదాన్ని. ఈ రాత్రి బాగా కష్టపడాలి, మామూలుగా కాదు. ఏంటి అర్పులు? అబ్బా ఏంటి అలరి? నెమ్మది నెమ్మది నెమ్మదా? నేనేం చేసాను? ఎడ్జిలో పడుకొని ఉంటేని. మరి సైతిగా అల్లరి చేసేది ఎవరంట? ఏంటి నేను అల్లరి చేయటం ఏంటి? మిగతా నాగరాజ్కి వాళ్ళని మావిడితో డిస్కషన్ పెడితే తన కోపం వచ్చి గింటేసి తలిపేసుకుంది. నిద్ర పట్టక ఏడుస్తూ మీ ఆవిడ దగ్గరికి వచ్చాను. చూడు బాబు, నేను అసలే నెల తప్పట్లేదని ఈ విషయం లేనట్టు బాధపడుతుంటే మధ్యలో నీ గొడవ ఏంటి? ఇంకా కన్నీళ్ళు రాలేదు బాబు. ఆఫ్ కోర్స్ మీరు నెల తప్పడమే కదా మీ ప్రాబ్లం. అవును బాబు, మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. చూసారా కరెంటు పోయింది? ఇది ఉడతా లోవరాజ్కి వల్ల, మిడతా నాగరాజ్కి వల్ల. మీరైనా చెప్పేస్తే చాలా సంతోషంగా. మీరన్నా బయటికి పోరా. ఓ అమ్మయ్యా, పోయాడు ఎదవా, ఆడెవడికన్నా ఇచ్చుకొని. ఏమే నువ్వు నెల తప్పాలి అంతే కదా. నెల లోపల ఇది ఉడతా లోవరాజ్కి వల్ల, మిడతా నాగరాజ్కి వల్ల. ఏట్రా నువ్వు ఇక్కడ ఉన్నావేట్రా? నువ్వు లాక్కెళ్ళి నన్ను కాదు నీ పెళ్ళాన్ని. రేయ్, ఆ పార్సల్ నువ్వు ఎవరికైనా ఇచ్చుకో, నాకేం సంబంధం లేదు. ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేసుకుంటా. నువ్వు పోరా, పో ముందు బయటకు పో. ఎక్కువేసాడు. నా డబ్బులు ఏరా? ఏమో ఎక్కడ ఎత్తుకున్నావు నాకేం తెలుసా? నేను అడుగుతుంది నువ్వు టిఫిన్ తన డబ్బుల గురించి. అవి ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాను? ప్యాకెట్కి వెళ్ళిపోయినట్టి. ఒరే ఒరే సారీ రా బాకాడ, సారీ రా. ఒరే ఒరే అలా కోపంగా చూస్తున్నావేట్రా? లేకపోతే మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు అవమానించి గెంటేస్తావా? అప్పుడు నా పెళ్ళంతా కొంచెం పర్సనల్ పనిలో ఉన్నాను కదరా. ఉంటే కూర్చోమనా పడుకోమనా అనాలి. ఎక్కడ మా మంచం మీద? కాదు మంచం కింద. తగలేదురా యదవా. ఒరే అయిపోయింది, అది అయిపోయింది, వదిలేరా. ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చింది ఎందుకంటే నీ డౌట్ తీర్చడానికి వచ్చాను నేను. ఏ డౌట్ రా? ఆ పార్సిల్ ఉడతా లోవరాజ్కి ఇవ్వాలా మిడతా నాగరాజ్కి ఇవ్వాలా అని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోతుండేవాడు కదరా. కన్ఫ్యూజన్ ఏం లేదు, కరెక్ట్ పర్సన్ కి ఇచ్చేసాను. ఎవరికి ఇచ్చావు? డబ్బులేరా తగిలిదిరా యదవా. ఒరే అయిపోయింది, అది అయిపోయింది, వదిలేరా. ఒరే బక్కడ ఎవరికి ఇచ్చావు చెప్పరా? మీ పార్క్ కార్నర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ హెడ్ హెడ్ డెన్నిస్ గారికి. ఎంత పని చేసావురా? నువ్వే కదా నీ ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చేమని చెప్పావు. ఏదో మూడులో అలా అనేసానరా. నేను అదే మూడులో ఇచ్చేసాను. ఇచ్చే ముందు ఒక్క మాట చెప్పచ్చు కదరా. ఒకటంటే చాలా చెప్పాను. ఏమేం చెప్పావురా? మీ మొబైల్ హాస్పిటల్ లో మందులను దొంగతనంగా అమ్మేసుకుంటున్నావని, ఆ వచ్చిన డబ్బులతో రాజమండ్రిలో సైడ్ కొన్నావని, కాకినాడలో కొనబోతున్నావని నాకున్న నాలెడ్జ్ తో ఉన్నాయి లేని అని కలిపి చెప్పేసాన. ఇప్పుడు నా పొజిషన్ ఏంట్రా? రాజమండ్రి సెంట్రల్ జైలు. డబ్బులేరా?